కాసేపట్లో రెండో రోజు బీజేపీ స్టేట్ ప్రెసిడెంట్ ఎంపీ బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఇవాళ మెహదీపట్నం నుంచి యాత్ర మొదలు కానుంది. టోలీ చౌకీ, షేక్పేట్, గోల్కొండ పోర్టు మీదుగా లంగర్ హౌస్, బాపుఘాట్ వరకు పాదయాత్ర చేస్తారు. షేక్పేట్లో బ్రేక్ ఉంటుంది. సాయంత్రం గోల్కొండ పోర్టు దగ్గర జరిగే సభలో మాట్లాడనున్నారు సంజయ్. రాత్రి బాపుఘాట్ దగ్గర బస చేస్తారు బీజేపీ నేతలు. ఇవాళ పాదయాత్రకు ముందు మెహదీపట్నం పులారెడ్డి కాలేజ్ ఆవరణలో బీజేపీ ఆఫీస్ బేరర్స్ మీటింగ్ సమావేశం నిర్వహించారు సంజయ్. శనివారం చార్మినార్ భాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో పూజలు చేసిన తర్వాత పాదయాత్ర మొదలుపెట్టారు బండి సంజయ్. పార్టీ వ్యవహారాల రాష్ట్ర ఇన్ఛార్జ్ తరుణ్ చుగ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ జాతీయ రాష్ట్ర ముఖ్య నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు. రోజుకు కనీసం 10 నుంచి 15 కిలోమీటర్లు నడుస్తూ ప్రజా సమస్యలు తెలుసుకోనున్నారు. ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించనున్నారు సంజయ్. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తూ 2023లో అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర కొనసాగుతుంది.